హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అది ఏమిటంటే ఎన్నో పోషకాలు విలువలు కలిగిన మన పెద్దోళ్ళ కాలం నాటి నాలుగు రకాల రోటీ పచ్చళ్లతో మీ ముందుకు వచ్చాను వేడి వేడి అన్నంలోకి ఇడ్లీలోకి దోశ బోండాలు లాంటి అన్నింటిలోకి చాలా బాగున్నాయి అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ముందుగా మనం దోసకాయలు తీసుకుందాం అది కీర దోసకాయలు ఈ దోసకాయలను మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసినాక మధ్యలో కట్ చేసి ఈ మీద మాత్రం తోలు తీయద్దు ఆ తోలు ఉంటేనే దీనికి బాగుంటుంది ఈ దోసకాయలకి ఇవి మంచి సల్లదనం ఓకేనా ఇది అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే ఈ విధంగా చేసుకోవాలి అన్నది మాత్రం నూటికి తొంభై శాతం మందికి తెలియదు ఓకేనా అందుకే చూపిస్తున్నాను ఇప్పుడు మనం పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి వేడెక్కనిచ్చి ఒక్క స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక రెండు మూడు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుందాం ఆ తర్వాత ఒక పది దాకా మిరపకాయలు వేసేసి లైట్గా కలుపుతూ సన్న మంట మీద పెట్టి బాగా వేగనివ్వాలి ఎందుకంటే నువ్వులు చిన్న వస్తువు కాబట్టి మాడకుండా లైట్గా ఇలా వేగనివ్వాలి చూడండి ఈ కలర్లో రావాలి ఇలా వచ్చినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసేసి మళ్ళీ అదే బాండీలో కొద్దిగా నూనె పోద్దాం ఆ నూనె కాస్త వేడెక్కనిచ్చి ఇందాక కట్ చేసి పెట్టిన కీర దోసకాయ ముక్కలు దీంట్లో వేసేసుకుందాం అవి వేసిన తర్వాత మంచి పండుల టమోటాల్ని ఒక రెండింటిని కట్ చేసి అందులో వేసి ఒక్క స్పూను సాల్ట్ వేస్తాం వేసిన తర్వాత ఇలా కిందకి మీదకి తిరగ తిప్పుతూ ఈ మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి అంటే ఈ దోసకాయ దెబ్బ అన్నది బాగా ఉడకాలి ఓకేనా ఇప్పుడు మధ్యలో కొద్దిగా చింతపండు వేసుకుందాం అది నిమ్మకాయ సైజు ఇప్పుడు ఈ చింతపండుతో పాటు దీన్ని కలుపుతూ ఇవ్వాలి చింతపండు వేసినప్పుడు అడుగు అంటుకుంటుంది కొంచెం మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా దెబ్బ ఉడికేదాకా మనం ఇవ్వాలి చూడండి దెబ్బ సూపర్గా ఉడికిలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఒక రోల్ సిద్ధం చేసి దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు మిరపకాయలు ఇవన్నింటినీ రోట్లో వేసేసుకునేసి ఇప్పుడు మనం వీటిని కచ్చ పచ్చగా దంచేసుకోవాలి ఇలా దంచిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగైదు వేసి సగం స్పూను సాల్ట్ వేద్దాం ఇప్పుడు సాల్ట్ వేసినప్పుడు ఏంటంటే ఈ మిరపకాయలు ఇవన్నీ దంచడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కీర దోసకాయ ముక్కలన్నింటిని దీంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇది కూడా కాస్త కిందకి మీదకి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మెత్తగా ఇలా దంచేసుకుందాం దంచిన తర్వాత కాస్త ఎలా ఎనుపుకోవాలి అంటే బాగా రుబ్బుకోవాలి ఎంత బాగా మనం రుబ్బుతామో అంత జిగటొస్తుంది ఓకే ఆ తర్వాత మనం ఒక ఉల్లిగడ్డని రెండు భాగాలుగా కట్ చేసి ఇలా వేసి కచ్చా దీన్ని కూడా దంచేసి ఆ తర్వాత రుబ్బుకోవాలి పచ్చడి రోడ్లో మనం ఎంత బాగా రుబ్బుతామో అంత జిగటొచ్చి మరింత రుసి వస్తుంది ఓకేనా చూడండి ఎలా ఉందన్నది అంత బాగుంటుంది అన్నట్టు ఆ జిగటతో ఆ పచ్చడి తింటే ఆ రుచి మొత్తం చాలా బాగుంటుంది ఈ పచ్చడి మొత్తం గిన్నెలో తోడినాక కాస్త నీళ్లు పోసి అలా తుడిసి వేస్తే ఇంకా రుచి వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం దాంట్లో ఒక రెండు గంటల దాకా నూనె వేసుకునేసి వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక స్పూన్ వేసి ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా నలిపి అందులో వేసుకుందాం ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా అలా ఇరిసేసుకునేసి కొద్దిగా చిటికెడు ఇంగు పొడి వేద్దాం నాలుగు రెమ్మల కరివేపాకు వేసి చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు మనం రోడ్లో దంచి పెట్టుకున్న ఈ పచ్చడిని అందులో వేసేసుకుందాం ఈ పచ్చడి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ కాగే కాగే నూనెలోనే ఈ పచ్చడి బాగా ఉడికిపోద్ది ఓకేనా ఇప్పుడు కాస్త అలా కలిపి చూడండి ఒక్కసారి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదే వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు రెండవ రెసిపీ ఈ పచ్చడి కూడా ఇడ్లీ దోశల్లోకి మాత్రం అదిరిపోయే విధంగా ఉంటుంది రెండు రోజులు మూడు రోజులైనా స్టాక్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి ఒక బౌల్లో వేసి నీళ్లు పోసి నాననిద్దాం ఒక పది నిమిషాలు ఇప్పుడు దీన్ని కాస్త పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టినాక దాన్ని కొద్దిగా ఆయిల్ వేసేసి దాంట్లో ఒక్క స్పూను వేరుశెనగ పప్పులు అందులో వేసి ఒక స్పూను పచ్చి కూడా అందులో వేసి ఒక స్పూను ధనియాలు వేద్దాం ఆ తర్వాత ఈ మూడింటిని లైట్గాలా వేగనివ్వాలి అంటే ఒక మంచి దొరగా ఆ తర్వాత జీలకర్ర వేసుకుందాం మీదకించి కొద్దిగా ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలని కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు ఇవన్నింటిని మనం దూరగా వేగనివ్వాలి ఎప్పుడైనా సరే ఇలా వేయించేటప్పుడు మాత్రం ముందు వేర్చిన పప్పుల్ని బాగా వేగనివ్వాలి ఓకే ఆ తర్వాత వీటిని ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వాటిని సల్లార్ని సల్లార్నిచ్చి మిక్సీ జారీలో వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జారీలో వేసిన తర్వాత ఇప్పుడు మనం అంటే ఇందాక నానబెట్టుకున్నమే చింతపండు ఆ చింతపండుని అందులో నీళ్ళతో సహా వేసేసుకుందాం ఇలా మొత్తం వేసిన తర్వాత ఒక్క స్పూన్ సాల్ట్ వేద్దాం తర్వాత ఒక్క ఇంచి అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఇది బెల్లం అదొక రెండు స్పూన్ల వరకు అందులో వేసేసుకునేసి ఇప్పుడు మనం దాంట్లో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఈ టైప్లో వస్తే మనకు సరిపోతుంది ఓకే ఈ టైప్లో రావడానికి ఎన్ని నీళ్ళు అవసరం అన్ని నీళ్ళు పోసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒక రెండు గంటలు ఓకే ఆ తర్వాత ఒక స్పూను తాలింపు గింజలు వేసేసి వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కులు పొడిసి అందులో వేసుకుందాం ఒక ఆరేడు పీసులు ఆ తర్వాత లైట్గా అలా కలిపి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిటికడు ఇంగువ పొడి వేద్దాం వేసిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలు మిరపకాయలలో వేసేసి లైట్గా అలా కలిపేసి ఇప్పుడు మనం చేద్దామంటే ఒక నాలుగు రెమ్మలు కరివేపాకుని ఇలా దూసి అందులో వేసేసుకుందాం దాన్ని ఇప్పుడు కాస్త చిటపట్లారిని అందులో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటి అంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది ఇప్పుడు ఆ కాలే కాలే నూనెలోనే ఈ చట్నీ సూపర్గా ఉడికిపోద్ది అన్నట్టు ఇప్పుడు ఈ విధంగా మనం చేసేం కాదు ఈ విధంగా చేసిన చట్నీ దేంట్లోకైనా సరే అంటే వేడి వేడి ఇడ్లీలోకి బోండా దోశ ఇలాంటి వాటి అన్నింటిలోకి చాలా బాగా పనికి వస్తుంది ఇది రెండు రోజులు కదా నాలుగు రోజులైనా సరే మనం స్టోర్ చేసి పెట్టుకునే దాన్ని బట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాంటిది ఒక్కసారి చేస్తే నాలుగు రోజుల వరకు ఇబ్బంది ఉండదు మనం చేసే ప్రతి ఒక్క రోటీ పచ్చడి కూడా ఒక్కొక్క టేస్టీతో ఒక్కొక్క విధంగా సూపర్ టేస్టీగా ఉంటే ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ఆఖరి వరకు చూడండి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే ఎలా చేయాలన్నది అర్థం కాదు ఒక్కసారి ఏంటంటే ఒక్క పది నిమిషాలు ఓపి బట్టి నిదానంగా చూడండి ఎలా చేసుకోవాలన్నది చాలా చాలా మంచి మంచి రెసిపీలు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇది ఏంటంటే వాక్కాయ ఈ వాక్కాయలను ఏంటంటే ఏందంటే మనం కలిక్ కూడా కొంతమంది అంటారు ఏందంటే ఎక్కువ శాతం వాకకాయలనే అంటారు వీటిని ఏంటంటే మనం ఈ కాయ లోపల ఈ బ్యాసనం ఉంటుంది ఈ బ్యాసనం ఏంటంటే లైట్గా ఒగురుగా ఉంటుంది కాబట్టి ఈ బేసనాన్ని మాత్రం తీసి మనం పచ్చడి చేసుకుంటే సరిపోద్ది కానీ బేసనంతో కూడా తిన్నా కూడా ఇబ్బంది ఏ ఉండదు అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదే కాకపోతే ఏంటంటే అది అందరూ ఇష్టపడరు చాలా ఒగురుగా ఉంటుంది ఓకే అందుకోసమని అవి మాత్రం తీసి పక్కన వేసేసి ఈ టైప్లో మనం అన్నింటినీ రెడీ చేసి పెట్టుకుందాం ఇలా రెడీ చేసే ముందుగానే మనం కాయల్ని నీట్గా కడుక్కునేసి ఇంట్లో పుచ్చులు పురుగులు ఏమీ లేకుండా నీట్గా రెడీ చేసి పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టినాక అందులో ఒక గంటి నూనె వేసి వేడెక్కనిచ్చి ఒక స్పూను ధనియాలు ఒక మూడు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుందాం ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసేసి ఒక పది దాకా ఎండి మిరపకాయలు వేద్దాం వేసిన తర్వాత వీటిని మనం లైట్గా అలా కలుపుతూ సన్నమంట మీద బాగా వేగనివ్వాలి ఎందుకంటే ఈ నువ్వులు వేసినప్పుడు మాత్రం సన్నమంట మీద వేగితేనే మరింత రుచి వస్తుంది ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత అదే బండిలో మరొక్క స్పూను ఆయిల్ వేసి కాస్త వేడెక్కనిచ్చి ఇప్పుడు మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న వాకాయ ముక్కలను వేసి ఒక్క స్పూను సాల్టు చిటికెడు పసుపు వేద్దాం ఆ తర్వాత వీటిని కూడా కలుపుతూ బాగా వేగనివ్వాలి ఇవి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి అడుగు పట్టుకోకుండా ఇలా కలుపుతూ ఇవి మెత్తగా గుజ్జు గుజ్జు అయ్యేలాగా ఈ టైపు వచ్చేదాకా మనం వీటిని బాగా వేగనివ్వాలి వీటికి దాదాపు కనీసం అంటే ఒక ఐదు ఆరు నిమిషాలు టైం పట్టద్ది ఓకేనా ఇప్పుడు వీటిని తీసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి రోల్ సిద్ధం చేసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు నువ్వులు ఇవన్నింటినీ రోట్లో వేసేసి కచ్చ పచ్చగా దంచేసేద్దాం ఇలా దంచిన తర్వాత ఒక్క స్పూను సాల్ట్ వేసేసి వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసి అందులో వేసి లైట్గా తిరగవేసి మెత్తగా దంచేసుకుందాం ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాకాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసి లైట్గాలా కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వీటిని మనం మెత్తగా ఇలా ఎనుపుకోవాలి ఇలా ఎనిపిన తర్వాత ఇప్పుడు ఆనియన్ అంటే ఉల్లిగడ్డలు మనకి ఎన్ని అవసరమో అన్ని వేసేసుకుందాం ఇలా మధ్యలోకి కట్ చేసి వేసి ఇలా కచ్చ పచ్చగా దంచేసుకోవాలి ఇది కూడా దంచిన తర్వాత బాగా రుబ్బాలి ఎంత బాగా రుబ్బతామో అంత దిగట వస్తుంది వీటికైతే ఓకేనా కానీ ఈ పచ్చడి మాత్రం రుచి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది మనం ఉగాది పచ్చడికి ఆరు రుసులతో కలిసి ఉంటుంది కానీ ఈ పచ్చడి ఒకే కాయలోనే మరిన్ని రుసులు కలిసి ఉంటుంది అన్నట్టు అందుకే ఈ పచ్చడి అంత స్పెషల్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో ఒక రెండు గంటలు నూనె వేద్దాం దాన్ని వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక స్పూను వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కలు పొడిసి అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలు వేసి నాలుగు రెమ్మలు కరివేపాకుని దూసంలో పోసి లైట్గా చిటపట్లాడనే వాళ్ళ చిటపట్లాడిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా అందులో వేసేసుకుందాం ఈ పొడి మాత్రం ఈ పచ్చడికి కంపల్సరీ ఓకేనా ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇంతే రోట్లో దంచి పెట్టుకున్న ఈ వాకాయ పచ్చడిని దాంట్లో వేసేసి ఇప్పుడు మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఆ కాగే నూనెలోనే ఈ పచ్చడి బాగా కలిసిపోతుంది ఓకేనా ఈ టైపు వచ్చినాక ఇప్పుడు ఒక్కసారి చూడండి ఇది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని అలా తినండి రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది దీంట్లో మాత్రం చాలా పోషకాలు కలిగి ఉంది ఓకేనా ఇప్పుడు నాలుగవ రెసిపీ ఏంటంటే ఇది మినప గుండ్లు ఈ మినపగుండ్లు పచ్చడిని ఒక్కసారి చూసిన వాళ్ళు ఎవరైనా సరే వదిలే పెట్టరు దీన్ని రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది పెద్దవాళ్ళు అయితే కనీసం రెండు మూడు రోజులకి ఒక్కసారైనా సరే ఇంట్లో నూరి పెడుతూనే ఉంటారు వారంలో ఏడు రోజులు ఇది ఇంట్లో కంపల్సరీ ఉంటుంది మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళ ఇంట్లో కానీ చూడండి కంపల్సరీ ఇది చాలా మంచి రెసిపీ దీన్ని ఎలా చేయాలంటే ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా నూనె వేద్దాం వద్దు ఇప్పుడు ఒక కప్పు మినపగుండ్లు తీసుకుందాం అంటే మనం ఎన్ని అవసరం అన్నీ వీటిని మనం ఏం చేయాలంటే మంచి స్మెల్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇవి కూడా మంట మీడియంలో ఉంచుకునేసి మంచిగా వేగనివ్వాలి ఇవి వేగుతుంటే స్మెల్ వస్తుంది మధురమైన వాసన అంత బాగుంటుంది అన్నట్టు ఆ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసి అవన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకుందాం ఓకేనా వేసిన తర్వాత అదే బాండీలోనే మరొక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ ధనియాలు ఒక పది దాకా ఎండి మిరపకాయలు కూడా అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత వీటిని లైట్గా అలా కలుపుతూ వేగనివ్వాలి ఇప్పుడు మరొక స్పూను జీలకర్ర కూడా అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇవి మూడింటిని బాగా ఇలా కలుపుతూ ఎర్రగా వచ్చేదాకా వేగనివ్వాలి కానీ మాడనివ్వకూడదు ఈ టైప్ వచ్చినాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నింటిని తీసి మరొక ప్లేట్లో వేసేసుకుందాం ఇలా అన్నింటిని ప్లేట్లో వేసిన తర్వాత అదే బాండిలోనే మరొక స్పూన్ ఆయిల్ వేసి మంచి పండు టమోటాలు ఒక నాలుగైదుని ఇలా కట్ చేసి పెద్ద ముక్కలుగానే అందులో వేసేసుకునేసి వీటిని కూడా బాగా కలుపుతూ ఇలా తోలులు ఊడి వచ్చేదాకా వీటిని బాగా ఉడకనివ్వాలి చూడండి ఈ టైపు గుజ్జులాగా వస్తాయి ఓకేనా ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి రోల్ సిద్ధం చేసుకునేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిరపకాయలు ఇవన్నీ దాంట్లో వేసేసి ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి ఇలా దంచిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న మినపగుండ్లు కూడా అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఒక్క స్పూన్ సాల్ట్ కూడా వేసిందంటే ఈ మినపగుండ్లు తొందరగా మెదిగిపోతాయి కానీ మిరపకాయలనే ఫస్ట్ దంచాలి ఆ తర్వాత వెల్లుల్లి అందులో వేసేసి విడదీసి వేసిన తర్వాత బాగా మెత్తగా దంచుకునేసి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని ఓన్లీ పండు మాత్రమే వేయాలి నీళ్ళు ఇప్పుడే వేయకూడదు ఇప్పుడేందంటే ఈ చింతపండు మెదిగేదాకా మనం బాగా దంచుకోవాలి ఇలా దంచిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న టమోటాలను కూడా అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇవన్నింటినీ మనం కాస్త కిందకి మీదకి తిరగేసుకోవాలి ఇలా తిరగేసుకుంటే వద్దంటే బాగా కలుస్తుంది ఇలా కలిసిన తర్వాత ఇవి మెత్తగా మెత్తగయ్యేదాకా మనం బాగా దంచాలి ఇలా దంచిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీటిని అందులో పోసేసి ఇప్పుడు మనం కాస్త అలా కలిపి బాగా ఎనుపుకోవాలి అంటే బాగా రుబ్బాలి ఇలా ఎంత బాగా రుబ్బితే అంత మంచి జిగట వస్తుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసినాక మళ్ళీ బాగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు మనకి ఎన్ని అవసరమో అన్ని గడ్డలు వేసుకుందాం దీంట్లో ఏంటంటే నేను రెండు గడ్డలు వేసే అది కొంచెం చిన్నవి మరీ పెద్దవి కాకుండా చిన్నవాటిని కట్ చేసి అందులో వేసేసుకునేసి మనం ఇప్పుడు ఏం చేయాలంటే కచ్చా పచ్చగా ఈ ఉల్లిగడ్డల్ని దంచాలి దంచినప్పుడు ఏమవుద్దంటే ఈ ఉల్లిగడ్డల్లో ఉన్న సారం మొత్తం ఈ పచ్చటిలోకి వచ్చి రుచి అద్భుతంగా ఉంటుంది కానీ మినపగుండ్లు పచ్చడి లైట్గా గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నప్పుడు ఆ నీటిని పోసాక ఇప్పుడు కూడా ఇలా దంచి బాగా రుబ్బిన తర్వాత ఈ పచ్చడిని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం వేసిన తర్వాత ఈ రోట్లోనే కొద్దిగా నీళ్ళు అంటే సగం టీ గ్లాసుడు ఒక టీ గ్లాసుడు మనం నీళ్ళు రోట్లో పోసి ఈ రోటిని బాగా తుడిసి ఆ నీటిని నీ పచ్చడిలో పోసుకుంటే పచ్చడికి మరింత రుచి వస్తుంది ఓకేనా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో ఒక రెండు గంటలు నూనె వేసుకుందాం నూనె కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూను తాలింబింజలలో వేసుకునేసి ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కులు పొడిసి అందులో వేసుకుందాం ఓకేనా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం నాలుగు రెమ్మలు కరివేపాకును దూసి అందులో వేసేసి దీంట్లో కూడా మూడు వేద్దాం ఆ తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేద్దాం ప్రతి దాంట్లో కూడా ఇంగువ వేసుకుంటే ఏంటంటే పచ్చడికి మరింత రుచి వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు రోట్లో దంచి పెట్టుకున్న ఈ మినపు గుండ్లు పచ్చడిని ఇందులో వేసేసుకుందాం పూర్తిగా వేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది ఈ కాలే కాలే నూనెలోనే ఈ పచ్చడి ఆ వేడికి ఉడికిపోద్ది అన్నట్టు మరీ ఎక్కువ వేడైతే పచ్చడి నలుపు రంగు వస్తుంది ఇప్పుడు ఏంటంటే మంచి కలర్తోనే సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి మినపగుండ్లు పచ్చడి మాత్రం పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో ఖచ్చితం ఉంటుంది ప్రతి ఒక్కరూ గమనించండి ఓకేనా కానీ ఈ పచ్చడి మాత్రం రుచి అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన శరీరానికి కూడా మంచి శక్తినిస్తుంది ఓకేనా ఈ అందుకనే ఈ అన్నింటితో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ మరొక రెసిపీతో కలుద్దామా